నమస్కారం పూజలు నోములు వ్రతాలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం లక్ష్మీ కటాక్షం లభించాలి అనుకుంటే మార్గశిర పౌర్ణమికి ఈ విధంగా పూజ చేయాలి కార్తీక పౌర్ణమికి శ్రావణ పౌర్ణమికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత మార్గశిర శుద్ధ పౌర్ణమికి కూడా ఉంది మాసాలలో నేను మార్గశిరను అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు కదా మార్గశిర శుద్ధ పౌర్ణమికి ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు ఉదయం నుంచే సాయంత్రం వరకు ఉపసించి సాయంత్రము చంద్రుణ్ణి విష్ణువును పూజించి పులిహోర అట్లు నివేదనగా సమర్పించి భక్తితో జాగరణ మరియు ఉపవాసం చేసేవారికి ధనధాన్య ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సుఖశాంతులు కలగడమే కాకుండా లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది లక్ష్మీ కటాక్షం లభించాలంటే మార్గశిర పౌర్ణమికి ఏ విధంగా పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నారు కదండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి